ఎన్టీఆర్ అమెరికాలో కళ్ళు చెదిరే ఇంద్ర భవనం లాంటి మరి ఇల్లు కొన్నారట. మొత్తానికి దాని ఖరీదు అక్షరాల 200 కోట్లని సమాచారం. అక్కడ ఇంటలెక్చువల్గా అలాగే చాలా చాలా అద్భుతంగా తనకు నచ్చే విధంగా కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో తారక్ అమెరికా ఎప్పుడు ఎళ్ళేస్తూ ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీపురంతికి అక్కడ చాలా ఇష్టమట. అందుకే తనకు నచ్చిన లొకాలిటీలో అత్యంత అద్భుతంగా ఆ ఏరియాలోనే అత్యంత కాస్ట్లీ మరి విల్లాని కట్టుకున్నారట. దాదాపు దీని ఖరీదు 200 కోట్లపైనే ఉంటుందని సమాచారం. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, ఇంటీరియర్స్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తున్నారట. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీప్రణతి ఇష్టాన్ని గౌరవించి 200 కోట్లతో అక్కడ భారీగా ఇల్లు కట్టించడం అంటే మామూలు విషయం కాదు. అభిమానులు అందుకే మా అన్న సూపర్ స్టార్ అంటూ సో ఎంతో అద్భుతంగా పొగడ్తలు కురిపిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకి ఆయన 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇకైతే ప్రస్తుతం అటు టీవీలో కూడా ఆయన మెరుపుదాడి చేస్తున్నారు. అంటే టీవీలో కూడా గతంలో మరి బిగ్ బాస్, రియాలిటీ షో లాంటివి షోస్ నిర్వహించారు. ఎవరు మీలో కోటీశ్వర షోని కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు షోస్తో పాటుగా ఆయన చాలా విషయాలలో ముందడుగు వేస్తూ ఉన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మంచిగా సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టే ఇప్పుడు ఇలా ఏవి లోటు లేకుండా ప్రాపర్టీస్ని మరి కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ 30 సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు మరి కొరడాల శివ పక్కాగా రెడీ చేసుకుని ఉన్నారు. హీరోయిన్తో పాటు మిగతా టెక్నీషియన్స్ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తారని వినికిడి.